హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజ్ శేషు కుకింగ్. ఇవాళ అదిరిపోయే రుచితో రూప్చంద్ పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. మన వీడియోలోకి వెళ్దామా. ఈ విధంగా నీట్గా ఉండే చేపలను తీసుకోవాలి, అందులో పసుపు చల్లుకోవాలి, దానిపైన కాసంత అల్లం పేస్టు, ఉప్పు చల్లుకోవాలి, కారం. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న వాటిని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈలోపు చింతపండు నానేసుకుందామా. ఈ విధంగా నీళ్ళు పోసేసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు నాననివ్వాలి. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకునేసి ఒక జాలీ పెట్టుకునేసి ఎర్రగడ్డలు ఈ విధంగా మీద పేర్చుకునేసి మంట పెట్టి నలువైపులా బాగా కలర్ వచ్చే విధంగా కలవాలి. ఇవి కాల్చిన తర్వాత చల్లారనిచ్చి మీదకించి ఈ విధంగా నల్ల పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా తీసేసిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కదాన్ని 4 ముక్కలుగా కట్ చేసుకునేసి ఒక మిక్సీ జారి తీసుకునేసి అందులో వేసేసుకునేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకునేసి బాండి పెట్టుకునేసి తగినంత ఆయిల్ వేసుకునేసి వేడెక్కనిచ్చి పచ్చిమిరపకాయలు, కరివేపాకు దీన్ని ఈ విధంగా కాస్త అలా గోలించుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇలా వేసుకుందాం. దాన్ని కూడా కాస్త అలా వేగనివ్వాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని ప్రిపేర్ చేసి రసం తీసి ఒక బౌల్లోకి జాలీతో వడగట్టుకోవాలి. అది చిక్కగా ఉండే విధంగా చూసుకోవాలి. జాలీతో వడగట్టినాక ఆ పులుసులో కాస్త ఉప్పు, కారం, మనకెంత స్పైసీ అవసరమో అంత తీసుకునేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వేగుతున్న ఆనియన్ పేస్ట్లో ఈ మిశ్రమాన్ని అందులో పోసుకోవాలి, ఈ చింతపండు పులుసుని. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని కలబెట్టుకునేసి మూత పెట్టేసి కాసింత బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగాక ఈ చేపలు ఏవైతే ఉన్నాయో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకునేసి ఇప్పుడు ఇందాక దాంట్లో నీళ్ళు కొద్దిగా పోసుకొని అలా వేసుకునేసి మూత పెట్టేసి ఈలోపు మసాలాకి ప్రిపేర్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఎండు కొబ్బరి, చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నింటినీ కాస్త ఎర్రడాలుగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగానే ఆవాలు వేసుకునేసి అలా అలా గోగించుకునేసి కలర్ అనేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు వాటిని కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి అందులో వేసేసుకునేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే కూర మీద చేపల కూర గుమగుమలాడుతూ చాలా వాసన వస్తుంది, మంచి రుచిగా ఉండే విధంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఆ మిక్సీ పెట్టుకున్న పొడిని మొత్తాన్ని దాంట్లో చల్లుకునేసి ఈ విధంగా లైట్గా అలా తిప్పేసుకునేసి ఇప్పుడు గుమగుమలాడే కొత్తిమీరని అందులో వేసుకుందాం. వేసుకున్నాక చేపలు ఎలా ఉడికాయో, కూర ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేద్దామా. చేపలు అయితే 1గా ఉన్నాయి, పులుసు కూడా సూపర్గా ఉంది, మంచి చిక్కదనంతో గ్రేవీగా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కావద్దు, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు.